పొద్దుగాల లేస్తే బీజేపీ వాళ్ళు ఏం వలిస్తారు దేశం కోసం ధర్మం కోసం అంటుంటారు కానీ శేషేటి అన్ని అధర్మమైన పనులే అని అంటుంటారు ప్రతిపక్ష పోలు దేశంలా మన పార్టీ ఉండాలి ఇంకోటి ఉండొద్దు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఎలక్షన్లలో ఈజీగా గెలిచే తనకు ఇక చేస్తుంది దర్యాప్తు సంస్థలను జేబుల పెట్టుకొని ఉసుకో అని ఇష్టం ఉన్నట్టు ఆడిస్తుండ్రని మండి పడుతున్నారు దరిద్రుడు కలగంటే కలలో కూడా వడగన్ల వాన గుర్చిందట ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అసలుకే దేశంలోనే కష్టాల సుడిగుండాలీదు పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మూడు రాష్ట్రాలను ఒడగొట్టుకుని తెలంగాణ గెలిచి దక్కించుకున్నది మూలగేనక్క మీద తాటి పండు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలు ఐటీ ఓలు ఫ్రీజ్ చేసిండ్రు ఆమ్ మీద పన్ను కట్టున్నాయని ఐటీవోలు ఖాతాల క్లాక్ లేచి పైసలు దియకుట చేసిండ్రు ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళ ఆయువు పట్టు మీద కొట్టి గెలిచేందుకు బీజేపీ చేసిన కుట్ర ఇదని సోనియా గాంధీ మేడం మండిపడుతున్నది పడుతున్నది రాజకీయ చరిత్ర లాసోంటి బట్టేవాజ్ పని ఎవ్వరు చేయలేదని బీజేపీ మీద దుమ్మెత్తి వస్తుంది ల్ బాండ్ల మీద మీకన్నా వేల కోట్లు ఎట్లొచ్చినాయి ఇచ్చిన వీటితోటి పోలిస్తే మాకొచ్చింది పదకొండు శాతమే మరి మీ మీద ఎందుకు ఎంక్వైరీ లేదు మా మీదనే ఎంక్వైరీ లేసి మా ఖాతాల పైసలు ఫ్రీజ్ చేసిండ్రని ప్రెస్ మీట్ పెట్టి మరి మోడీ సార్ మీద బగ్గుమన్నది బీజేపీ అన్ని ఛానల్ సోషల్ మీడియాలో అంత డామినేషన్ వచ్చింది ఆ పార్టీకి అన్ని జాగాల్లో ఫైవ్ స్టార్ ఆఫీసులు ఉన్నాయి నేతలు చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు ఒక్క మీటింగ్ కు ఎంత ఖర్చుందని బయట పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఒక్కటే కోరుతున్నాం ఏమన్నుంటే ఎలక్షన్ అయిపోయినాక చేసుకోన్రీ ఇప్పుడైతే మా ఖాతాలో పైసలు వాడుకొని ఇచ్చేటట్టు చెయ్యుండ్రీ అని డిమాండ్ చేస్తుర్రు చరిత్రలో కూడా చాలా పార్టీలు గిట్లని ప్రతిపక్షాలు లేకుండా పవర్లు ఉన్నప్పుడే అడ్డగోలు ఎవరాలు చేసిండ్రు అటెన్ కేమైందో చరిత్ర అంతా చూసుకుంటేనే వస్తుంది ఇప్పుడు బీజేపీ శుక్రమహాదశి నడుస్తుంది కాబట్టి ఇట్లా ప్రతిపక్షాల మీద షెడి చెల్లిస్తుండ్రు ఇక పువ్వు వాడిపోయినాక తత్వం బోధపడుతుంది అని అంటున్నారు పొలిటికల్ మేధావులు ఇది ఎక్కడ మాత్రం మావా అంటారు గీ సంగతి చూస్తే ఏడైనా ఆడోళ్ళు వైన్ ల మీద దాడులు చేసి సల్వాల కొడతారు మా మొగోళ్ళ సంపాదన అంతా ఈ గాలబెడుతుండ్రు మీ వైన్స్ల కగ్గిదాలుగా మీరు నాశనం గాను అని తిట్టి పోస్తారు కానీ కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి కాడ ఏం కథ చేసిన రోజు చూస్తే మటుకు నోరేలా పెడతారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కాడ లేడీస్ మరీ వైలెంట్ ఉన్నట్టున్నారు కదా ఫుల్ స్వింగ్ వచ్చి టేకులపల్లిలో ఉన్న మూడు వైన్ షాప్ల మీద దండయాత్ర చేసిండ్రులు దొరికినోళ్లకు దొరికినాన్ని బాటిల్ ఎత్తుకొని పోయిండ్రు టేకులపల్లి వైన్ షాప్ ల బ్రాండెడ్ మందు కాకుండా దిక్కుమాల సరుకు తెచ్చి బాటిల్ కు ముప్పై నలభై ఏ వనాలు వస్తారట అందరు సిండికేట్ అయి ఒకటే తీర్ల బ్రాండ్ లా అమ్ముతున్నారట తాగుబోతులకు కావాల్సిన బ్రాండ్లు అమ్మక ఓవడే కాకుండా దిక్కుమాలిన మాల్ కు ఇంకా ఎక్కువ పైసలు చేస్తుండ్రన్న మంట మీద మందు అందరు పోయి బ్రాండ్ దుకాన్ల మీద పడ్డారు మూడు వైన్ షాప్ మీద దండెత్తి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లక్షల మాల్ ను దొరికినోళ్ళు దొరికినంత బ్రు అయితే మొగోలే కాదు ఆడ లేడీస్ కూడా మా మొహోలకు అక్కడకు వస్తాయని దొరికిన లను దొరికినట్టే ఎత్తుకపోయినరు సంచులు కాటన్ల జదురుకొని మరి బండ్లు ఆటోలల్లా పారైనరు అటెన్క దుక్నపోల్ పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళొచ్చి కేసు గమ్మత ఏందంటే లోకల్ ఉండే లీడరే వైన్ తోటి తేడాలు వచ్చి ఊరోలనిట్లేగేసిండని అంటున్నారట ఏందో ఏమో ఇగ